కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పెట్రోల్ బంక్ తూర్పు రోడ్డు ఉన్న ప్రదేశంలో పెట్రోల్ బంక్ నిర్మించుకోవాలంటే ఎటువంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లానింగ్ సమయంలో వాస్తు ప్రకారం ఎటువంటి ప్లానింగ్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు, ఆల్రెడీ పెట్రోల్ బంక్ నిర్మాణం జరిగి ఉన్న చోట తప్పులు ఉన్నట్లయితే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తూర్పు రోడ్డు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఇది చతురస్రాకారంగా స్థలాన్ని సరి చేసుకున్న తర్వాత పెట్రోల్ బంక్ నిర్మాణంలో నైరుతి మూలమట్టానుకుంటూ తూర్పుత్తరాలు కొంచెం ఈశాన్యం పెరిగేలాగా స్థలాన్ని సరి చేసుకుని ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఈ ప్లాన్ అంతా కూడా పెట్రోల్ బంక్ నిమిత్తం ప్లాన్ అప్లై చేయడానికి డిపార్ట్మెంట్కి ముందుగానే దీన్ని చూసుకుని దీని ప్రకారం ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు మంచి ఫలితాలని పొందవచ్చు. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో డిజైనింగ్ తర్వాత మార్పులు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం, కాబట్టి ముందుగానే నేను చెప్తున్న ఈ ప్లాన్ ప్రకారం మీరు డిజైన్ చేసుకోండి. ముఖ్యంగా పెట్రోల్ బంక్కి అండర్ గ్రౌండ్ ఆయిల్ ట్యాంక్స్ చాలా ముఖ్య భూమిక పాలిస్తుంటాయి. ఏదో మూల ఆయిల్ ట్యాంకులు పెడతామని కాదు, వాస్తు ప్రకారం గోతులు అనేటటువంటి ఏదైనా ఈశాన్య భాగంలోనే ఉండాలి. ఇది తూర్పుముఖంగా ఉన్న ఈ ప్లాన్లో ఈశాన్యం నుంచి వాయువు వరకు మూడు భాగాలు చేసి వాయువు భాగం వదిలేసి మిగతా ఈశాన్యం నుంచి వాయువు వరకు ట్యాంకులు వస్తే మంచిది. అలాగే ఇది చూసినట్లయితే పడమర దక్షిణం కార్నరు ఆఫీస్ రూము ఇక్కడ నిర్మించుకుంటే మంచిది నైరుతిలో. అది కాకుండా పడమర మధ్య భాగంలో కూడా ఆఫీస్ రూమ్ వేసుకోవచ్చు, లేదు దక్షిణం పడమర మధ్య భాగంలో కూడా ఆఫీస్ రూమ్ని నిర్మించుకోవచ్చు. దీనికి పెట్టే ద్వారం వీలంతవరకు ఈశాన్యంగా ఉండే విధంగా డిజైన్ చేసుకుంటే మంచిది. ఇలా తూర్పు ముఖం రోడ్డు ఉన్న పెట్రోల్ బంక్కి టాయిలెట్స్, జనరేటర్స్ వంటివి వాయు భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సెఫ్టీ ట్యాంక్ కూడా జనరేటర్కి ఆయిల్ ట్యాంక్స్కి మధ్యలో కూడా సెఫ్టీ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన బోర్వెల్ ఖచ్చితంగా ఈశాన్యంలో వేసుకోవాలి, అలా ఈశాన్యంలో వేసే బోర్వెల్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెట్రోల్ బంకుల్లో సాధారణంగా పబ్లిసిటీ నిమిత్తం హోర్డింగ్స్ పెడుతూ ఉంటారు. ఆ హోర్డింగ్ తూర్పు రోడ్డు కాబట్టి ఆగ్నేయ దిక్కులో ఉత్తరం చూసే విధంగా హోర్డింగ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే బోర్డు, పబ్లిసిటీ బోర్డు ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇక గాలికి సంబంధించి గాలికి పంపులు, ఇతర ఏదైనా మిషనరీ ఉన్నట్లయితే దక్షిణ భాగంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. పంపుల మీద కెనాపీ డెవలప్ చేసినప్పుడు, పైన కప్పు డెవలప్ చేసినప్పుడు కెనాపీ ఎత్తు వరకు ఆఫీస్ రూమ్ మీద కూడా రూమ్ వేసుకోవడం మంచిది. ఈ వాస్తు సజెషన్లను ఫాలో చేస్తూ తూర్పు రోడ్డు ఉన్న చోట పెట్రోల్ బంక్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన పెట్రోల్ బంక్ మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది. సాధారణంగా దక్షిణ పడమరలో సపోర్ట్లు ఉన్న చోట నిర్మించే పెట్రోల్ బంక్ తూర్పు రోడ్డు మంచి ఫలితం. అదే పొలాలలో, ఖాళీ స్థలాలు, గోతులు ఉన్న చోట, వెనకాల ఉన్న చోట ఈ పెట్రోల్ బంక్ నిర్మించదలిస్తే ముందుగా దక్షిణ పడమర కాంపౌండ్ వాళ్ళని నిర్మాణం చేసి దాని తర్వాత బంకు నిర్మాణం చేయడం మంచిది. ఆల్రెడీ మీరు బంకు నిర్మాణం చేసి ఉన్నారు, అది అనుకున్న స్థాయిలో రిజల్ట్ లేదంటే ముఖ్యంగా ఆఫీసు నిర్మాణం కానీ ఆయిల్ ట్యాంకులు చెడు నీచం ప్లేస్ లేక నిర్మాణం జరిగి ఉండొచ్చు. అలా జరిగినట్లయితే స్థలానికి ఈశాన్యంలో నూతిని వేసుకోండి, లేదంటే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ని డమ్మీ ట్యాంక్ వేసుకోండి, లేదు ఈశాన్యంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంకు, వర్షపు నీరు నిల్వ చేసే ట్యాంకు, అటువంటి ట్యాంక్ లేదన్నా ఒక ట్యాంక్ ఈశాన్యంలో వేసినట్లయితే మీ స్థలంలో ఉన్న వాస్తు దోషాలు అవి బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు చూపించిన దీని ప్రకారం పెట్రోల్ బంక్ డిజైన్ చేసుకోండి, మంచి ఫలితాలని పొందండి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.